వద్దాం 8వ అధ్యాయానికి తర్వాత వచనం కూడా చదువుదాం. 12వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అతడు ఇంకా 11వ వచనం నుండి చదువుదాం. ఆదికాండం 8వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని మీరు తీసి చూడాలని ప్రభు ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క పావురము నోవహు పంపించినప్పుడు 2 సార్లు తిరిగి వచ్చింది, 3వ మారు ఆ పావురం రాలేదు. దాన్ని బట్టి నోవాహుకు అర్థమైంది ఇక భూమి మీద సమస్తము కూడా జలములన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి అనేటటువంటి ఆ సమాచారాన్ని ఆ తెలుసుకున్నటువంటి నోవాహు ఓడలో నుండి బయటకు రావడానికి తీర్మానించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, 2వసారి ఆ యొక్క ఆ పావురము తీసుకొచ్చినటువంటి ఒలీవ ఆకు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, నిన్నటి దినాన కొంచెం మనం నేర్చుకున్నాం, అది కొత్త జన్మములకు సాదృశ్యంగా కనబడుతుంది. అంటే నూతనమైనటువంటి జీవితం, పాత జీవితాన్ని పాత స్వభావాన్ని విడిచిపెట్టి పాపపు ఆ శృంఖలాలను ఆ జలములలో నశింప చేసినటువంటి దేవుడు ఆ నశింపులో నుండి ఒక నూతనమైనటువంటి ఆ ఒలీవ ఆకు కొమ్మను ఈ యొక్క పావురము తీసుకువచ్చినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. భూమి మీద సమస్తము కూడా నశించిపోయాయి. కొత్తగా పుట్టి అప్పుడే పైకి వచ్చినటువంటి ఒక ఒలీవ కొమ్మ ఆకు ఈ యొక్క పావురానికి కనబడుతుంది. ఈ పావురము పట్టుకున్నటువంటి ఈ యొక్క ఒలీవ చెట్టు ఆకు దేనికి సాదృశ్యంగా మనం కనబడుతుంది అంటే, ఆ దేవుని సన్నిధిలో ఆ నూతనమైనటువంటి జన్మ, అంటే క్రొత్త జన్మ. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడైనా నా దగ్గరకు ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించితేనే కానీ వారు నా దగ్గరకు రాలేరు అని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దేవుని యొక్క మాటలో సుస్పష్టంగా మనకు బైబిల్ గ్రంథంలో తెలియపరచుకోరుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒలీవ ఆకు అనేటటువంటిది తీర్పు అనే ఆ జలములలో నుండి పైకి వచ్చింది. నశించిపోయినటువంటి మానవుడు, నశించిపోయినటువంటి ఆ మరణకరమైనటువంటి జీవితములో జలములో ఆ ఆకు క్రిందనే ఆ జలాలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, జల ప్రళయంతో మొత్తం నశించిపోయాయి. ఈ యొక్క ఒలీవ చెట్టు ఎక్కడున్నదంటే ఆ నాశనములో నుండి, ఆ జలప్రలయంలో నుండి నశించిపోయినటువంటి దానిలో నుండి ఒక నూతనమైనటువంటి కొమ్మగా ఆకుగా ఉద్భవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేనికి ఇది సాదృశ్యంగా కనబడుతుంది అంటే, ఒక నూతనమైనటువంటి జన్మ. అంటే దేవుని సన్నిధిలో నశించిపోకుండా నీవు కాపాడబడాలి అంటే, దేవుని యొక్క రాజ్యానికి నీవు వారసులుగా ఉండాలి అంటే, ఈరోజు నూతనంగా నీవు జన్మించాలి. నూతనంగా జన్మించడం అంటే ఎలాగని నికోదేము అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి సమాధానం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండనేరదు. అంటే బాప్తిస్మము అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తి నూతనమైన సృష్టిగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, కొత్తగా జన్మించినటువంటి శిష్యులను పోలి నీవు ఉండాలి. అంటే క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధివు లేదు. క్రీస్తు నందు ఉన్నటువంటి వారు ఒక నూతన సృష్టిగా మార్చబడతారు. యేసు క్రీస్తును ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. వారు రక్షించబడినటువంటి తరువాత బాప్తిస్మం అనే సాదృశ్యాన్ని వారు తీసుకున్న తర్వాత దేవుని కుమారులుగా, కుమార్తెలుగా రూపించబడతారు. అంతేగాని బాప్తిస్మం లేకుండా ఆ రక్షణ ఒక్కటే పొందుకుని యేసయ్యను నమ్మితే ప్రయోజనం లేదండి. ఒక కొత్త జన్మకు సాదృశ్యమైనటువంటి ఈ ఒలీవ ఆకును బట్టి మనం ఏ పాఠం నేర్చుకోవాలి అంటే, కొత్తగా జన్మించినటువంటి యొక్క ఆకు దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే, మానవ జీవితము తీర్పులోనికి రాకుండా జీవము గల దేవుని యొక్క సన్నిధిలో మనందరినీ కూడా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ తీర్పులోనికి రాకుండా దేవుని యొక్క సమకములో, ఆయన రాజ్యములో వారసులుగా ఆయన ఉండాలని ఆశపడుతున్నారు. ఆ దావీదు కీర్తనలో 92వ కీర్తనలో
పదిహేనవ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. చదువుదామా కీర్తన గ్రంథము 92వ కీర్తన 15వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగానుందురు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు భక్తుడు అంటే పైన 12వ వచనంలో మనకు కనబడుతుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగవయ్యుదురు. నీతిమంతులను గురించి మాట్లాడుతూ అంటున్నారు కదా, ఎదుగో వారు ముసలితనమందు చిగురు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా ఉందురు. అంటే ముసలితనం మందు కూడా చిగురు పెట్టే ఆ స్వభావము ఎక్కడి నుండి కలుగుతుంది అంటే కేవలము నూతన జన్మ అయినటువంటి ఆ దేవుని యొక్క రక్తంలో కడుగుబడినటువంటి వారికి మాత్రమే యోగ్యత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్కరూ కూడా కొరింథి పత్రికల మాట ఉంటుంది నీతిమంతులుగా వారు మార్చబడుతున్నారు. మరి నీతిమంతులు సారము కలిగి వారు వెదజల్లబడుతున్నారు, సారము కలిగి వారు వర్ధిల్లగలుగుతున్నారు, సారము కలిగి వారు అభివృద్ధి చెందగలుగుతున్నారు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఈ ఒలీవ ఆకు అనేటటువంటి సాదృశ్యాన్ని దేనికి మనకు పోలికగా కనబడుతుంది అంటే అది కొత్తగా జన్మించడానికి కారణమవుతున్నటువంటి ఆ యొక్క జన్మకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఈరోజు పాపిగా నీవు జీవించకూడదని, ఈరోజు నీవు పరిశుద్ధుల గుంపులో ఉండాలని, ఆ పవిత్రమైనటువంటి పరలోక నివాస స్థలానికి మనము చేర్చబడాలి అని దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు 2020 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చి తన రక్తాన్ని మానవ పాపుల కొరకు అర్పించినటువంటి దేవుడు. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన ఉన్నది, ఆయన రక్తములో మనకు ఆ విడుదల ఉన్నది. ఆయన రక్తముతో మనం కడగబడిన వారముగా ఉంటే మనమందరము కూడా నూతన సృష్టిగా మార్చబడే వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె చెట్టు వలె ఉంటాను అంటున్నాడు. ఈరోజు నూతన స్వభావాన్ని మనము కలిగి ఉండే వారముగా ఉండాలంటే బాప్తిస్మము తీసుకోవడానికి సాదృశ్యంగా ఇది కనబడుతుంది. జల ప్రళయంతో మొత్తం నశించిపోయినా కూడా ఆ నశించిపోయినటువంటి ఆ గుంపులో ఈ యొక్క ఒలీవ ఆ కొమ్మ అంటే చెట్టు ఉద్భవించి అది ఒక నూతనమైనటువంటి చెట్టుగా నూతనమైన పచ్చని ఆకును ఆ పావురం తీసుకువచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇది దేనికి సాదృశ్యం అని చెప్పుకుంటున్నామంటే క్రొత్త జన్మ అంటే మరల దేవుళ్ళలో మనం జన్మించడం. మానవుడిగా శారీరకంగా ఈ లోకంలో మనం పుట్టాం, మంచిదే. మనం ఈ లోకంలో అన్ని అనుభవిస్తున్నాం, మంచిదే. కానీ నూతనంగా మనం జన్మించే వారంగా ఉంటున్నామా? నూతన సృష్టిగా మనం మార్చబడే వారుగా ఉంటున్నామా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన చేత శుద్ధి చేయబడితే ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టిగా మనము మార్చబడే వారముగా ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క నోవహ జీవితంలో ఇక్కడ జల ప్రళయం సంభవించినప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే చూద్దాం ఒకసారి. అదే అధ్యాయం 8వ అధ్యాయానికి ఒకసారి వస్తే 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. చాలండి, మొట్టమొదటిగా ఒలీవ ఆకును గురించి మనం నేర్చుకున్నాం. అంటే దేనికి సాదృశ్యం అండి? ఇది క్రొత్త జన్మ అంటే నూతన సృష్టిగా బాప్తిస్మం అనేటటువంటి ప్రక్రియ సాదృశ్యము ద్వారా ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము నూతనమైనటువంటి బిడలగా రూపించబడాలని దేవుడు మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క ఓడలో ఉన్నటువంటి నోవహు తిరిగి వచ్చి అంటున్నాడు, తిరిగి వచ్చి చూస్తున్న సన్నివేశం ఏం కనబడుతుంది అంటే తనకు ఆరిన నేల కనబడుతుంది. చూడండి ప్రియ దేవుని బిడలగా, ఆరిన నేలను గురించి కొన్ని విషయాలు మనం ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు ప్రభు సన్నిధిలో జల ప్రళయాన్ని రప్పించిన వాడు దేవుడే. మరలా జల ప్రళయంతో ప్రజలందరూ కూడా నశించిపోయిన తర్వాత ఆ జలాలను ఇంకిపోయేటట్లు అంటే ఆరిన నేలగా చేసిన వాడు కూడా దేవాతి దేవుడే. ఈరోజు దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి అంటే మనకొస్తున్నటువంటి ప్రతి సమస్యలు, మనకొస్తున్న ప్రతి శోధనలు, కొన్నిసార్లు మన కుటుంబాల్లో వస్తున్నటువంటి యొక్క శ్రమలు, మనల్ని కృంగబెడుతున్నటువంటి ఆ సన్నివేశాలు దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో అనుమతింపజేస్తాడు. ఆ శోధన నుండి, ఆ శ్రమల నుండి మరలా ఆయనే తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లోకం మీదకి జల ప్రళయాన్ని రప్పించినది దేవుడే,
మరలా జల ప్రళయాన్ని అంటే ఆ జలాలను ఆ నీళ్లను ఇంకిపోయేటట్లు ఆరిన నేలగా చేసింది కూడా దేవుడే. ఇక్కడ మనం ఏం గమనించాలి, కొన్నిసార్లు మనం సమస్యలు మన జీవితాల్లో అనుమతింపజేస్తాడు దేవుడు, కొన్నిసార్లు మన జీవితాల్లో ఇబ్బందులు అనుమతింపజేస్తాడు, కొన్నిసార్లు మన కుటుంబాల్లో పోరాటాలు శోధనలు అనుమతింపజేస్తాడు. ఆ ఆ అనుమతింపచేసినటువంటి దేవుడు కొన్నిసార్లు మళ్ళా మనం ఏం చేస్తాడంటే ఆ శోధనల నుండి మళ్ళా ఆయన మనలను శోధనల నుండి ఆ శోధనలో నుండి దేవుడు మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. ఈరోజు మరి ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే దేవుడు భూమిని అంతా కూడా ఎలా చేశాడు అంటే జల ప్రళయంతో నశింపచేసినటువంటి దేవుడే మరలా దానిని ఆరిన నేలగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నీ కుటుంబంలో కొన్నిసార్లు శ్రమలు వస్తున్నాయా, కొన్నిసార్లు నీవు బలహీనతల్లో కృంగిపోతున్నావా, కొన్నిసార్లు నీ జీవితంలో పోరాటాల మధ్యలో ఉంటున్నావా, నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటినీ మరలా దేవుడు ఆరిన నేలగా చేసిన దేవుడు ఆ సమస్యను కూడా నీ దగ్గర నుండి ఆయన తొలగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని మనము గమనించాలి. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. జలాలను రప్పించడము సాధ్యమే, ఆరిన నేలగా మార్చడము సాధ్యమే. దీని ద్వారా ఆత్మీయ విశ్వాసులైనటువంటి మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలను ఆయన అనుమతింపజేస్తాడు. ఐగుప్తులోకి పంపించాడు ఎవరిని, యోసేపుని. ఎన్నో బాధలు, ఎన్నో కఠినమైనటువంటి ఆ శ్రమల గుండా ఐగుప్తుకు పంపించింది దేవుడే, ఆ యోసేపును రాజుగా చేసింది కూడా దేవుడే కదండి. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, యోబు జీవితంలో మనం చూస్తే యోబు జీవితంలో కూడా శోధనను ప్రవేశింపజేసిన వాడు అనుమతింపజేసిన వాడు దేవుడే. ఆ శోధనను అలాగే తప్పించి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినవాడు కూడా దేవాది దేవుడే అంటున్నాడు. ప్రతి మానవ జీవితంలో ఈ సందర్భాల గుండా మనం ప్రయాణం చేయాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రజలు, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారు ఈ ప్రయాణం మనం చేసేవారిగా ఉండాలి. కొన్నిసార్లు జల ప్రళయాలు మన కుటుంబాలను ముంచేటట్లుగా ఉంటాయి. అంటే సమస్యల ద్వారా, ఇరుకుల ద్వారా, పోరాటాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఆర్థిక సమస్యల ద్వారా, అనారోగ్యాల ద్వారా ఆ జల ప్రళయాల నుండి మనం బయటకు రాలేక సతమవుతూ ఉన్నటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలో అనుమతింపజేసినప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటో తెలుసా, దేవాతి దేవుడు ఒకవేళ అనుమతింపజేస్తే మరలా ఆయన దానిని ఆరిన నేలగా చేయడానికి కూడా సామర్థ్యం కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మీరు సహింప కలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింప నీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. చాలండి, దేవుడు మనము సహించలేనంత గొప్ప శ్రమలకు మనల్ని అప్పగించే దేవుడు కాదు. మనము సహించగలిగినటువంటి శ్రమలను మాత్రమే దేవుడు మన జీవితాల్లో అనుమతింపజేస్తాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ వాక్యంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ శోధనలో మనలను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మన కొరకు ఏం చేస్తాడంట, సిద్ధపరుస్తాడు. కాబట్టి మనము అధైర్యపడడానికి వీలు లేదు. ఈ ఆరిన నేల దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే మన జీవితంలో కొన్నిసార్లు జల ప్రళయాలు లాంటి సమస్యలు, ఉప్పెన లాంటి సమస్యలు, పోరాటాలు అధికమవుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే మనము సహించగలిగినంత శ్రమలే దేవుడు మన జీవితంలో అనుమతింపజేస్తాడు. ఆ శోధనలో ఆ శ్రమలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మన కొరకు ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తాడు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది కదండి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. 105వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, 105వ కీర్తన 15వ వచనం నుండి చదువుదాం ఒకసారి. ఆయన ఎవరినైనను
వారికి హింస చేయనియలేదు. 105వ కీర్తన 17వ వచనం నుండి చదువుదాం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఎవరినండి చెప్పండి? దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. దేవుని వాక్కు ద్వారా కొన్నిసార్లు మన జీవితాల్లో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకి నమ్మకమైనటువంటి వారముగా ఉండాలి. యోసేపు జీవితంలో కూడా అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. 20వ వచనం చూస్తే, రాజు వర్తమానము పంపి అతనిని విడిపించెను, ప్రజలను ఏలినవాడు అతనిని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులు నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని ఇంటికి యజమానిగా దేవుడు యోసేపు నుంచాడు. యోసేపు అన్నలు, యోసేపుకున్నటువంటి వారందరూ కూడా యోసేపు దగ్గర పోషించబడుతున్న వారే. కారణం ఏంటంటే, యోసేపును దేవుడు కొన్నిసార్లు పరిశీలన చేసినప్పుడు, పరిశోధించినప్పుడు, ఆ శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు యోసేపు దేవునికి నమ్మకంగా జీవించాడు. యోసేపు జీవితంలో దేవునిని ఎక్కడ దుఃఖపరచలేదు. ఆ శ్రమలు, ఆ సమస్యలు, తన జీవితంలో పోరాటాలు వస్తున్నప్పుడు, అవన్నీ అనుమతింప చేయబడుతున్నప్పుడు దేవునికి నమ్మకంగా, దేవునికి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఐగుప్తు మీద యోసేపును ఏం చేశాడండి? రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. యోబు జీవితంలో కూడా అదే కనబడుతుంది మనకు. 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట మనం చూడగలుగుతాం. చూస్తారా ఒకసారి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నవి, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవయ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అపవాదికి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి సాతాను గాడు యోబును బట్టి విమర్శించినప్పుడు, యోబు సంగతి విచారణ చేసావా, మనందరికీ తెలుసు కదండి పాఠం, యోబు ఇంత ఆశీర్వదించావు కాబట్టి ఇంత నీకు నమ్మకంగా ఉన్నాడు, ఒక్కసారిగా ఆయన దగ్గర ఉన్నవన్నీ నీవు తీసివేసేయి, ఒక్కసారి ఆయనలో ఉన్న విశ్వాసం, నమ్మకం, ఆయనలో ఉన్న దేవుని అందలి భయం, భక్తి బయటపడుతుందని అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు, అపవాదికి దేవుడు ఒక ఛాన్స్ యోబు మీద దయచేశాడు. ఎదుగో అతనికున్న యావదాస్తి మీద, ఆయనకున్న సమస్తాన్ని మీద నీవు ఏదైనా చేసుకో అని చెప్పేసి యోబు యొక్క జీవితంలో దేవుడు సాతానుని అనుమతింపజేస్తున్నాడు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో జల ప్రళయం లాంటి సమస్యలను అనుమతింపజేసేది దేవుడే, మరలా వాటిని ఆరిన నేలగా చేసేది ఆయనే అన్న సత్యాన్ని మనం దీని ద్వారా మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు చాలామంది సమస్య రాగానే పడిపోతారండి, సమస్య రాగానే కృంగిపోతారు, సమస్య రాగానే బలహీనమైపోతారు, సమస్య రాగానే ఏదో అయిపోతుంది నాకని ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆ భక్తి మార్గాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి భక్తులు కూడా లోకంలో లేకపోలేదు. మరి యోబు జీవితంలో ఏం జరిగింది? 42వ అధ్యాయం 10వ వచనం చూస్తే మనకు ఒకసారి యోబు జీవితంలో ఏం జరిగింది ఒకసారి చూద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసిన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. యెహోవా అపవాదిని యోబు దగ్గరికి పంపించింది దేవుడే, అలాగే రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చింది కూడా దేవుడే. అంటే అప్పటి వరకు మనం ఏం చేయాలండి? నమ్మకంగా జీవించాలి. కానీ ఇక్కడే చాలామంది పడిపోతారు, ఇక్కడే చాలామంది ఆత్మీయ జీవితంలో అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, దేవునికి దూరస్తులుగా జీవించేవారు ఉంటారు. జల ప్రళయంతో మొత్తం నశింప చేసింది దేవుడే, పాపిష్ట ప్రజలైనటువంటి వారిని, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యంగా పెట్టిన వారిని, దేవుని మాటను అలక్ష్యము చేసిన వారిని ఆయన జల ప్రళయంతో నశింపజేసినప్పుడు నోవహును, నోవహు కుటుంబాన్ని ఓడలు ఆయన భద్రపరిచినటువంటి సాదృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ ఓడల నుండి చూస్తున్నటువంటి నోవహు కనబడుతుంది ఏంటంటే ఆరిన నేల. ఈరోజు మరి దేవుడు
నీ జీవితంలో ఒకవేళ నీవు సమస్యలు ఉన్నావా, నిజరాటాల్లో ఉన్నావా, నీ జీవితంలో ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావా, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో వాటిని అందిస్తాడు అన్న సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు, ఎందుకోనండి సాతానుగాడు మా ఇంటికి మా కుటుంబానికి శోధన తెచ్చిపెట్టాడు అని చెప్పేసి అనుకుంటాడు. కొన్నిసార్లు దేవుడు కూడా మన జీవితాలను పరీక్షించడానికి ఆయన అపవాదికి కొన్నిసార్లు యోబుకు ఛాన్స్ ఇచ్చినట్లే మన జీవితాల్లో కూడా ఏం చేస్తాడండి, అనుమతి వాటిని మనం ఏం చేయాలి, రిసీవ్ చేసుకునే వారిగా ఉండాలి, పడిపోయే వారిగా ఉండకూడదు. ప్రతిసారి సాతానే కదండి, దేవుడు మాట ఉంది, గాయము చేయువాడు నేను, గాయమును కట్టువాడును నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్ర తరంగములను రేపువాడును నేనే, వాటిని అణచివేయువాడును నేనే. ఈరోజు మరి ఆరిన నేలగా నీ కుటుంబము చేయబడాలి అంటే సమస్తము కూడా ఈ లోకములో నశించినటువంటి గుంపులో లేకుండా ఒక నూతనమైనటువంటి ఆకాశం, నూతనమైనటువంటి భూమిలో నుండి ఒక నూతనమైనటువంటి చెట్టు పుట్టి ఏ విధంగా ఆ ఆకుని తృంచి ఈ పావురము ఓడలోనికి తీసుకువచ్చిందో నీ జీవితము కూడా క్రొత్తగా ఉండాలి, నీ జీవితము కూడా నూతన సృష్టిగా చేయబడాలి. నీవు కూడా బాప్తిస్మము ద్వారా దేవునికి సమీపస్థుడిగా నీవు మార్చబడాలి. అంత మాత్రమే కాకుండా ఈ కుటుంబాల్లో వస్తున్నటువంటి సమస్యలు శోధనల నుండి నీవు తప్పించబడేటటువంటి బిడగా నీవు కూడా రూపించబడాలని దేవుని సేవకునిగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక ఈ యొక్క మాట కనబడుతుంది మనకు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడెను. తర్వాత కూడా చదువు. మరియు ఆయన ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి. ఇక్కడ ఒక మాట, శ్రేష్టమైన మాట మనం అర్థం చేసుకోవాలి. భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచి అంటే ఈ లోకంలో భక్తిహీనంగా జీవించే వారికి ఈ యొక్క సొదొమ గుమారాల పట్టణం ఏ విధంగా అగ్ని గంధకాలతో నశింపైందో, నోవహ జీవితంలో అలాగే ఓడలోకి చేర్చబడి మిగిలిన వారినంతా కూడా జల ప్రళయంతో ఎలాగ దేవుడు నశింపజేశాడో, ఇవన్నీ కూడా మనకి ఎలాగ ఉండాలంట, దృష్టాంతాలుగా ఉండాలి. అంటే మనము వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఆ దినాల్లో జల ప్రళయం రప్పించాడు, ఎందుకు ఆ దినాల్లో దేవుడు జలాలతో ముంచివేశాడు, ఎందుకు ఆ దినాల్లో సొదొమ గుమారా పట్టణాల మీద అగ్ని గంధకాలను ఆయన కురిపించాడు అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి. ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ఉంచబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆ దినము నశించిపోయారు, ఈ దినము మనం నశించిపోకూడదని. వారు ఆ దినము ఆ జల ప్రళయంతో కొట్టుకుపోయారు, మనము కొట్టుకుపోకూడదని. వారు ఆ దినము అగ్ని గంధకాల చేత ఆ పట్టణాల్లో సొదొమ గుమారాల్లో ఉన్న వారందరూ కూడా నశించిపోయారు. వారందరూ ఎవరు అంటే భక్తిహీనులు, దేవుణ్ణి ఎరుగినటువంటి వారు, దేవుని మాటను అలక్ష్యం చేసిన వారు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వారు, దేవునికి విధేయులుగా ఉండనటువంటి వారు. వారు నశించిపోయారు కాబట్టి ఈ లోకములో మీరు నశించిపోకూడదని ఇవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా ప్రభు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాటిని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. జల ప్రళయంతో మొత్తం కూడా నశించిపోతే ఎంతమంది తేలేరండి? ఓడల్లో ఉన్నవారు 8 మంది దేవుణ్ణి రక్షించాడు. దేవుడు 8 మందిని మాత్రమే రక్షించాడు, నోవహుతో పాటు మరియు 7 అంటే మొత్తం 8 మంది మాత్రమే, నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడటానికి కారణం ఏంటంటే మిగతా వారి స్థితి ఏంటండి, మొత్తం కూడా భక్తిహీనులుగా జీవించారు. మరి ఈ లోకంలో నీవెలా జీవిస్తున్నావు, నీవెలా బ్రతుకుతున్నావు, నీవెలా దేవుని యొక్క మాటను వింటున్నావు, ఇంకా పాపములనే ఒకవేళ నశించిపోయే గుంపులనే ఉండాలని ఆశపడుతున్నావా? ఆనాడు బైబిల్ చెప్తుంది నోవహు దినాలు ఎలాగుండునో దేవుని రాకడా మనుష్య కుమారుని దినాలు కూడా అలాగనే ఉంటాయని సెలవిస్తుంది. అంతే ఒక్క దినంలోనే అకస్మాత్తుగా జలప్రళయం వచ్చి ఆ ప్రజలందరూ కూడా నశించినట్లుగా ఈ సర్వ భూమి యావత్తు కూడా నశించిపోయే దినాలు లోకం మీదకి రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాల్లో నీవు ఉండకూడదని, ఆ నశించిపోయే గుంపులు
నీ కుటుంబం ఉండకూడదని దేవుడు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు నీవు మార్చబడితే, ఈరోజు నీవు రక్షించబడితే, ఈరోజే ఒక నూతన సృష్టిగా చేర్చబడితే, ఈరోజే దేవుని కుమారుడిగా కుమార్తెగా రూపించబడితే దేవుడు నిన్ను కూడా అంగీకరిస్తాడు, నీ పాపము బ్రతుకును కూడా ఆయన మారుస్తాడు అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతున్న సత్యం. అదే 2వ పేతురు పత్రికలోనే 3వ అధ్యాయము 13వ వచనం కూడా ఒకసారి చూస్తారా, 13వ వచనం. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మనం దేని కొరకు కనిపెట్టుకుంటున్నామండి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఇప్పుడు జల ప్రళయంతో మొత్తం కూడా నోవహు ఆ పట్టణములు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా సమస్తము కూడా నిర్మూలమైపోయింది. ఇప్పుడు నోవహు బయటకు వస్తున్నప్పుడు నోవహు కనబడుతుంది ఏంటంటే, క్రొత్త భూమి కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. క్రొత్త భూమి అంటే ఆయన చూస్తున్నది ఆ పట్టణం మళ్ళా ఉందా, ఇంకా ఆ ఇళ్ళు ఉన్నాయా? లేవు, మొత్తం కూడా ఏమైపోయాయండి? నశించిపోయాయి. క్రొత్త భూమిని నోవహు చూస్తున్నాడు. ఓడల నుండి బయటకు వస్తున్నప్పుడు నోవహు కనిపించేది ఏంటంటే, భూమి మీద క్రొత్త భూమిగా సృష్టించబడినటువంటి ఆ భూమి దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమైనటువంటి పరలోక నివాస స్థలం కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగినా మీకు ఒక స్థలము సిద్ధపరచడం కొరకు నేను వెళుతున్నాను, మీ హృదయాలను కలవరపడనీయకుడి, విరవనీయకుడి, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలని, నేను మరలా తిరిగి మీ దగ్గరకు వస్తాను అని మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచి ఆయన 2వసారి భూలోకానికి వచ్చి పరిశుద్ధుల గుంపు అయినటువంటి మనందరినీ కూడా, ఆయన రక్తములో కడుగుబడిన వారందరినీ కూడా మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మనం ఏం చూడబోతున్నామంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వము కూడా నశించిపోయే దినాలు రాబోతున్నాయి. మరలా ఆయన క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఏం చేస్తాడండి? సృష్టించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఇక్కడ నోవహు యొక్క సాదృశ్యం దేనికి కనబడుతుందండి? ఆ నోవహు చూస్తున్న క్రొత్త భూమి భవిష్యత్తులో యేసుక్రీస్తు నిర్మించబోయే క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము పట్టణం, అలాగే క్రొత్త భూమిని ఆయన నిర్మించబోతున్నాడు. దానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు ఓడల నుండి దేవుడు నోవహు కుటుంబాన్ని బయటకు పిలుస్తున్నాడు. చూడండి, 8వ అధ్యాయం ఆదికాండము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా. ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు దేవుడు నీవును, నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. చాలండి, ఓడలోనికి పిలిచింది ఎవరు? దేవుడే. మరలా ఓడలో నుంచి ఏమంటున్నాడు? బయటకు రండి. అంటే మరణములో నుండి జీవములోనికి మీరు రండి. లోకమంతా కూడా నశించిపోయింది, భక్తిహీనులందరూ కూడా నిర్మూలమైపోయారు, కానీ నీతిమంతుడైనటువంటి నోవహు వారి కుటుంబం మాత్రము దేవుడు సురక్షితంగా ఓడలో భద్రపరిచాడు. దేవుని అందరి నమ్మకం ఉంచినటువంటి వారికి ఏ శిక్ష విధియు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నోవహు కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, బయటకు రమ్మని పిలుస్తున్నాడు. ఈ ఓడ ద్వారము ఎవరని మాట్లాడుకున్నాం? గడిచినటువంటి దినాల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాం. యేసుక్రీస్తు 10వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ మాటను ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. 10:9, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం సత్యాన్ని గమనించాలి. ఏంటో చెప్తున్నారా? ఏంటో గమనించండి ఒకసారి. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల. ఇప్పుడు నోవహు కుటుంబం ఎవరి ద్వారా ప్రవేశించింది ఓడలోనికి? ఎవరు పంపించారండి? దేవుడేగా పంపించింది. మళ్ళీ బయటకు పిలిచేది ఎవరు? దేవుడే. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించేవాడు వాడు రక్షించబడేవారుగా ఉంటారు. అంటే జల ప్రళయం వచ్చి మొత్తం నశించిపోయినా కూడా నోవహు ఓడలో ఉన్న కుటుంబం మాత్రం దేవుడు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంటే వారు రక్షించబడేవారుగా ఉంటారు. రక్షించబడేవారుగా మాత్రమే కాకుండా అక్కడ ఒక 3 విషయాలు మనకు కనబడతాయి. లోపలికి పోవచ్చు,
బయటకు వచ్చుచు మేత మేయుచు ఉండును. అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు లోపలికి పోవడం అనేటటువంటి అర్థం ఏంటంటే ప్రార్థన ఆరాధన అనేటటువంటి ఆ లక్షణాలు వారిలో ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయ. లోపలికి రావడం అంటే ఆ అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉంటారు, దేవుని నామాన్ని ఆరాధన చేసేవారిగా ఉంటారు, దేవుని యొక్క మహిమ గల ఆ నామాన్ని గణపరిచేవారిగా ఉంటారు. లోపలికి రావడం అంటే ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని యొక్క సన్నిధిని మహిమపరిచేవారిగా ఉండాలి. అలాగే వెలుపలికి వచ్చుచు అంటే ఏదైతే దేవుని సన్నిధిలో లోపలికి వచ్చి ప్రార్థన చేసి ఆరాధన చేసి నీవు ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటారో, వెలుపలికి వెళ్తూ అంటే లోకంలోనికి వెళ్ళి ఆయనకి నీవు సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయ. అంటే చాలామంది ఏం చేస్తారంటే లోపలికి వచ్చి భక్తి ప్రదర్శించేవారే ఉంటారు, కానీ వెలుపలికి వెళ్ళి సాక్ష్యం చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అదే అంటున్నాడు, నా ద్వారా లోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కడు కూడా రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనను ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ దేవుని మందిరంలో గడుపుతూ అలాగే వెలుపలికి వచ్చి దేవుని ఎరుగునటువంటి వారికి దేవుని సువార్తను ప్రకటించే సాక్షులుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయ. ఈరోజు ఎంతమంది ఉన్నారండి వెలుపలికి వెళ్ళి సాక్ష్యం ప్రకటించేవారు? పట్టణాల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి సాక్షులుగా బ్రతికేవారు చాలామంది తక్కువ మంది ఉన్నారు. ఈరోజు మరి ప్రభు నీకు అర్హత ఇచ్చినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి దేవునికి సాక్షులుగా నీవు బ్రతకాలి, దేవుని సాధనాలుగా నీవు వాడబడాలి, దేవుని యొక్క మహిమ గల రాజ్యంలోనికి ప్రజలందరినీ కూడా నీవు చేర్చే బాధ్యత భారాన్ని దేవుడు నీ మీద కూడా ఉంచాడు. కాబట్టి లోపలికి రావడం మాత్రమే కాదు కానీ వెలుపలికి వెళ్ళి ఆయనకు నీవు సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయ. ఆ లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయుచుండును. ఈ మేత మేయటం అనేది దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యాన్ని మనం అనుదినము కూడా ధ్యానం చేసేవారిగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయ. ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్నటువంటి బిడ్డలు చేయవలసిన లక్షణాలు ఏంటంటే మందిరాల్లోకి వెళ్ళాలి, అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని నామాన్ని ఆరాధించాలి, మాత్రమే కాకుండా లోకంలోనికి వెలుపలికి వచ్చి వారిని దేవుని నామాన్ని గురించి ప్రకటించాలి, వారి జీవితంలో దేవుడు చేసిన ఆ మేలులన్నీ కూడా సాక్ష్య రూపంలో వాటిని పంచుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా అనుదినము కూడా మేత మేయాలి, అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలండి చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. బైబిల్లో దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు ఆకు వాడుకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని మొదటి కీర్తనలన్నీ దావీదు భక్తులు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మరి దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినేటటువంటి స్థితి నీవు కలిగి ఉన్నావా? వాక్యాన్ని ధ్యానం చేసే స్థితి నీవు కలిగి ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకో. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం మా ఒలీవ ఆకు అనేది నూతన జన్మకు సాదృశ్యం, అంటే క్రొత్తగా జన్మించాలి. యేసు నందు యేసు రక్తంలో మనం కడుగుబడి బాప్తిస్మం తీసుకొని ఆయన బిడ్డలుగా మనము రూపాంతరం చెందాలి. రెండవదిగా మనం నేర్చుకున్నాం ఏమనంటే దేవుని యొక్క సన్నిధిలో నోవహు కుటుంబము నోవహు జీవితంలో దేవుడు ఎలాంటి పరిస్థితిని ఆరిన నేలను ఎలాగ చేశాడో మనకు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఆయన సమస్యలు వస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా ఆయన తప్పించి ఈరోజు ఈ యొక్క ఉన్నతమైనటువంటి సమాధానాన్ని మన జీవితాల్లో ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఓడలో నుండి దేవుడు నోవహును ఏం చేస్తున్నాడండి బయటకు పిలుస్తున్నాడు, అంటే ఓడలో నుండి బయటకు పిలుస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారంగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఆయన ఓడలోనికి నోవహు కుటుంబం వెళ్ళిన తర్వాత ఆ తలుపు ఏం చేశాడు ఆయన వేశాడు. గడిచిన పాఠంలో మనం నేర్చుకున్నాం ఆ ద్వారాన్ని మరలా ఆయన తీసి ఓపెన్ చేసి నోవహు కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు బయటకు రమ్మని పిలుస్తున్నాడు. ఆ బయటకు రమ్మని పిలుస్తున్నటువంటి దేవుడు ఆయనే ద్వారంగా ఉంటున్నాడు. కాబట్టి లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయుచు ఉండేవారుగా ప్రజలను ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు మరి ఏ సిద్ధపాటులో నీవు ఉంటున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఈరోజు ఆ నోవహు జీవితంలో అంటే జలప్రలయము ఆ పట్టణం మీదకి వచ్చినప్పుడు తన భక్తులైన వారిని దేవుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడండి కాపాడతాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయ. ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారిని, ఆయన సన్నిధిలో ప్రార్థించిన వారిని, ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించిన వారిని, ఆయనకు నమ్మకస్తులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా భక్తులను ఆయన ఏం చేస్తాడు ఆయన కాపాడతాడు. నోవహు కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేశాడు కాపాడుతూ వచ్చాడు. బైబిల్లో కూడా చాలామంది జీవితాల్లో భక్తులైనటువంటి వారిని వారి జీవితాల్లో ప్రభు ఎంతగానో
కాపాడుతూ వచ్చాడు. చూడండి ఒకసారి ఒక భక్తుడు మనకు కనబడతాడు, రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 3వ వాక్యములో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. చూడండి రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదివితే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. కెరీతు వాగు దగ్గర నీవు దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఆహారము తెచ్చునట్టు నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసిన ఎవరండి భక్తుడు? ఎవరి భక్తుడు? ఏలియా. చెప్పండి అందరు కూడా ఎవరు? ఏలియని దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో ఏలియా నీవు తూర్పు వైపునకు పోయి అక్కడ యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు అనేటటువంటి ఆ యొక్క స్థలం ఉంటుంది, అక్కడికి నీవు వెళ్ళు. ఎందుకంటే లోకం మీదకి క్షామము రప్పించిపోతున్నాను, లోకం మీదకి కరువు రాబోతుంది, ఆ వాగు దగ్గర నీవు కూర్చో, ఆ వాగు నీరు నీవు రాగు అని కెరీతు వాగు దగ్గరికి ఏలియని పంపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తన భక్తులైన వారిని నశించిపోకుండా దేవుడు ఏం చేస్తాడని దీని ద్వారా మనం తెలుసుకోవాలండి. కాపాడుతాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన భక్తులైన వారిని ఎప్పుడు కూడా ఆయన నశింపచేసే దేవుడు కాదు, తన బిడ్డలైనటువంటి వారిని ఎప్పుడు కూడా ఆయన నిర్మూలన చేసే దేవుడు కాదు. కానీ ఏలియని ఇక్కడ కెరీతు వాగు దగ్గర పోషించడానికి దేవుడు ఎవరిని పెడుతున్నాడు అంటే కాకిని పంపిస్తున్నాడు. కాకిని గడిచిన దినంలో మనం చూసాం, కుళ్ళిపోయింది కనపడగానే కాకి ఏం చేసిందండి? ఇది కాలాన్ని గడుపుకొని దేవుని సన్నిధిలో ఆ కాకి అనేకరైన కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క మాంసాన్ని తినటానికి ఇష్టపడినటువంటి కాకి జీవితాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ కాకిని దేవుని సేవకులను పోషించడానికి దేవుడు ఏం చేస్తున్నాడండి? సిద్ధపరుస్తున్నాడు. కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియాకి ఆహారాన్ని మాంసాన్ని దేంతో పంపిస్తున్నాడు అంటే కాకితో దేవుని యొక్క సేవకుడిని పోషిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుడు తన భక్తులైనటువంటి వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, తన బిడ్డలైనటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. జలప్రయమంతా కూడా వస్తున్నప్పుడు నోవహు కుటుంబాన్ని కాపాడాడు. సుదోమ గుమార పట్టణాన్ని నశింపచేస్తున్నప్పుడు నీతిమంతుడైన లోతును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, కాపాడాడు. ఈ యొక్క ఏలియా జీవితంలో కూడా ఆ వాగు దగ్గర నివాసం చేయడానికి దేవుడు కెరీతుకు పంపిస్తున్నాడు. అంటే ఎక్కడ క్షేమం ఉంటుందో, ఎక్కడ భద్రత ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క పోషణ ఉంటుందో ఆ స్థలాల్లోకి తన భక్తులైన వారిని ఆయన నడిపించే దేవుడు, అక్కడ ఆయన నివాసము చేసే దేవుడు. ఈరోజు మనం గమనించే వారుగా ఉండాలి. జలప్రయం వచ్చినప్పుడు దేవుడు తన భక్తులైనటువంటి నోవహు కుటుంబాన్ని ఎలా కాపాడాడో, ఆ కరువు వచ్చినప్పుడు ఏలియాను ఎలా కాపాడాడో, నీ జీవితంలో నిన్ను కూడా ఆయన కాపాడడానికి సామర్థ్యము కలిగిన దేవుడని నీవు ఈ పాఠం ద్వారా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది, చూద్దామా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నారు ఏమనంటే, రాబోయే శోధన కాలములో నేను కూడా నిన్ను కాపాడతాను, నేను కూడా నీ కుటుంబాన్ని కాపాడతాను, నేను కూడా నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని రక్షిస్తాను, నేను కూడా నీ జీవితాన్ని కాపాడి నిన్ను రక్షించే దేవుడు అని మాట్లాడుతున్నారు ఆయన. ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా జీవిస్తావా? ఆయన రక్తంలో నీవు కడుగుబడతావా? ఆయన విలువైనటువంటి అమూల్యమైన పరిశుద్ధ రక్తంలో నీవు కడుగుబడి శుద్ధి చేయబడితే నిరంతరము కూడా ఈ లోకం మీదకి వచ్చే శోధన కాలంలో ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవహును కాపాడిన దేవుడు, లోతును కాపాడిన దేవుడు,
ఏలియాని కాపాడిన దేవుడు, భక్తులందరి జీవితాల్లో తన కృపను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నీ జీవితంలో కూడా ఆయన కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. ఈరోజు మరి ఎలాగూ నీవు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటున్నావు, ఎలాగూ ఆయన యొక్క సన్నిధిని నీవు గైకుంటున్నావు. చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము రోమా 8:1 వచ్చిన ఒకసారి చదువుతారా? ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందును జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను చాలండి. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు నోబహుకి ఏమన్నా శిక్ష ఉందండి? తీర్పు ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఎందుకంటే ఓడలోకి ప్రవేశించాడు, ఓడలో భద్రపరచబడ్డాడు, జలప్రలయంతో అందరూ నశించిపోయినా కూడా తన కుటుంబాన్ని మాత్రం రక్షించుకున్నాడు. మరి ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న నీవు రాబో శోధన కాలములు, రాబో శ్రమ కాలములు, రాబో దేవుని యొక్క ఉగ్రత కాలములు నీ కుటుంబం కాపాడడానికి నీవు కూడా శిక్షించబడకుండా తీర్పులోనికి రాకుండా దేవుని మార్గాల్లో ఆయన నియమించిన కట్టడాల్లో నీవు ఉండాలని ఆశపడితే ఈ దినమే నీవు ప్రభుని సొంత రక్షుడుగా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఈ దినమే నువ్వు బాప్తిస్మము తీసుకుని యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి స్వీకరించగలిగితే నీవును నీ కుటుంబమును కూడా దేవుడు శోధన కాలంలో ఏం చేయబోతున్నాడండి? తప్పించబోతున్నాడు. ఈరోజు మరి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ బిడ్డ ఒకసారి ఆలోచించి, యేసులో ఉంటే ఏ శిక్షా విధి నీకు లేదు. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నా నామం పెట్ట తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామం ప్రతి ఒక్కరిని కూడా బాప్తిస్మమిచ్చుతూ శిష్యులుగా నీవు చేయండి తన శిష్యులకు ప్రకటిస్తూ వెళ్ళాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా ఆ సువార్త ప్రకటిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిస్మమిచ్చుచు శిష్యులుగా తయారు చేసి ఆ శిష్యులందరూ కూడా ఆ మరణించినట్లుగా మనం చూచి ఉన్నాం. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే తన సేవకుల ద్వారా నీతో ఒకవేళ మాట్లాడుతూ నీ హృదయాన్ని సంధిస్తున్నాడేమో. ఈనాడే ప్రభు వస్తే నీ స్థితి ఏంటి? ఈనాడే నీవు మరణిస్తే నీవెక్కడ ఉంటావు? నీ స్థలం ఎక్కడ? ఈరోజు ప్రభు సన్నిధికి నువ్వు చేరగలుగుతావన్న ధైర్యం నీకున్నదా? పాప మరణముల నుండి నీవు తప్పించబడి జీవ మార్గమైనటువంటి యేసు క్రీస్తు మార్గములో నీవు ఉంటావు అన్న ఆ ఆశ నీకున్నదా? ఒకవేళ లేకపోతే ఈరోజు అడుగు ప్రభుని, ఏసయ్యా నా జీవితాన్ని నీవు కూడా మార్చునైనా, నా జీవితాన్ని కూడా నీవు మార్చు ప్రభువా, నా పరిస్థితిని కూడా నీవు విడిపించయ్యా, నా పాపపు బంధకాలు కూడా నీవు తొలగించునైనా, నాకున్నటువంటి చెడును కూడా నాలో నుండి తీసివేయి, నీ రక్తంలో కడుగుబడి ప్రభువానైనా, నీ రక్తంలో శుద్ధి చేయినైనాని నీవు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నిన్ను కూడా ఆయన రక్షించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఓడలో ఇంకొక మా సత్యాన్ని మనం గమనించాలి. ఓడలో ఉన్నంత సేపు అక్కడ చాలా ఇరుకుగా వాళ్ళు, అక్కడ జంతువులు అక్కడే ఉన్నాయి, పక్షులు అక్కడే ఉన్నారు, నోహ కుటుంబం అక్కడే ఉన్నది. ఆ స్థలం అంతా వాళ్ళకి ఎలా ఉందంటే ఇరుకుగా ఉన్నది. ఈరోజు ఒక మాట, ఒక సత్యాన్ని దీని ద్వారా మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ సత్యం అంటే, క్రీస్తు యేసులో ఉన్న అటువంటి ప్రజలు బిడలు కూడా ఆ ఇరుకైనటువంటి మార్గం గుండానే మనం వెళ్ళాలి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది, మనకు చదువుతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. సంకుచితమునై ఉన్నది. చాలండి, జీవానికి పోయే మార్గం ఎలా ఉన్నది? చాలా ఇరుకు. ఏసై నమ్ముకున్న బిడలకు ఏమున్నాయండి? కష్టాలు, కడగండ్లు, శోధనలు, ఈ లోకంలో ఇవే కదా అనుభవించేది. కానీ లోకస్తులు చూడండి, యేసుక్రీస్తు నమ్ముకోకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగే ప్రజలు చాలా సంతోషం. అంటే వాళ్ళ మార్గాలు ఎలా ఉన్నాయి? విశాలంగా ఉన్నాయి. ఈ నోబహు ఓడలు కూడా చాలా ఇరుకుగా ఉన్నది. ఎందుకు ఇరుకుగా ఉన్నదంటే దేవుని యొక్క మార్గాలు ఇరుకుగానే ఉంటాయి. దేవుని యొక్క మార్గాలు, ఈ లోకంలో నీవు జీవిస్తున్నటువంటి మార్గము, ఆ యేసుక్రీస్తు రాజ్యంలోనికి వెళ్లే మార్గము ఇరుకైన మార్గం గుండానే మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఎదురే ప్రతి సమస్య మీద మనము జయం పొందుకోవాలి. ప్రతి ఒక్క పోరాటాల్లో మనము జయం పొందుకునే వారిగా ఉండాలి. అదే నీతిమంతులుగా లేనటువంటి వారి జీవితాల్లో వారు ఎలాంటి మార్గంలో ప్రయాణం చేస్తారంట? విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తారంట. ఈ ఇరుకు మార్గంలోకి చాలా మంది రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ
అందరూ దానిలో ఉండలేరు, అందరూ దానిలో నిలవలేరు. చూడండి, ప్రారంభ దినాల్లో యేసుక్రీస్తును నమ్ముకున్న తొలి దినాల్లో ఉన్న భక్తి రానురాను ఏమైపోద్దండి, క్షీణించిపోద్ది, తగ్గిపోతుంది. రానురాను వారి భక్తి విపరీతమైనటువంటి భక్తిగా మారిపోయి దేవుణ్ణి మర్చిపోయే దుస్థితిలో కూడా వెళ్ళిపోయేవారు లోకంలో ఉన్నారు. చాలా మంది ఇరుకు మార్గంలో పోరాడాలని ప్రవేశిస్తారు, కానీ చాలా మంది రాలేరండి. యేసుక్రీస్తు మార్గంలో ఉండాలని ఇష్టపడేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. యేసును నమ్ముకోవాలని చాలా మంది ఉన్నారు, కానీ కొన్ని ఇరుకులు వారి జీవితంలో దేవుడు అనుమతింపజేసినప్పుడు వెంటనే ఆ మార్గాల నుంచి వారు ఏమైపోతారు, తొలగిపోయే వారిగా ఉంటారు. ప్రభువును ఎరిగినటువంటి వారు విశాల మార్గంలోనే ఉంటారు. వారు సంతోషంతోనే వారికి ఇష్టం వచ్చినట్టు సమస్త కార్యాల్లో వారు ఫలిస్తూనే ఉంటారు. కానీ దేవుని పిల్లలు ఆ వారి మధ్యలో జాగ్రత్త కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎవరి మధ్యలో ఉన్నామంటే శత్రువుల మధ్యలో మనం నివాసం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటి మధ్యలో మనం నివాసం చేస్తున్న వారము, కోణంలో ఆ చీకటి మార్గాల్లో అలాంటి లోకస్తుల మధ్యలో దేవుని పిల్లలమైనటువంటి మనము నివాసము చేస్తున్నాము అన్న సత్యాన్ని మనం గమనించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క బిడలు ఆ సమస్త చిక్కుల నుండి విడిపించబడి దేవుడిచ్చే సంపూర్ణమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా మార్చబడతాం. అంతేగాని ఈ లోకంలోనే విశాలంగా నేను బ్రతుకుతానయ్యా, విశాలమైన మార్గంలో నేను నడుస్తాను అంటే పరలోక రాజ్యానికి నీవు ఎంత మాత్రం కూడా చేరలేవు. ఎందుకంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళే దారి ఏ దారి అంటే అది ఇరుకు మార్గము గుండా ప్రవేశించే దారండి. యేసుక్రీస్తు మార్గము, యేసుక్రీస్తు యొక్క మార్గము గుండా నీవు రావాలి అంటే శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి అనేటటువంటి ఆశ నీకు ఉండాలి. అంతేగాని ఏసై నమ్ముకున్నామండి ఏదో మేలు కలుగుద్దంటే ఏదో ఏదో వచ్చి పడిందండి, ఎందుకండి ఏసై నమ్ముకోపోయినా బాగుండేది అనుకుని ఒకవేళ భ్రమలు బ్రతుకుతున్నామంటే జల ప్రళయంతో ఆనాడు నోవహు ఉన్నటువంటి పట్టణం ఏ విధంగా నశించిపోయిందో నీవు కూడా రానున్న దినాల్లో నశించిపోయే గుంపులో ఉంటావు. సుధోమ కుమార అగ్ని చేత ఎలా కాల్చబడిందో రానున్న దేవుని కోపాగ్ని చేత ఈ భూలోకము సర్వము కూడా నశించిపోయే గుంపులో నీవు కూడా ఉంటావన్న సత్యాన్ని నువ్వు గమనించాలి. అది నీకు అవసరం లేదు, అది నాకు వద్దు అంటే నేడే ప్రభు నందు నీవేం చేయాలంటే ఆయన బిడ్డగా నీవు రూపించబడాలి. చూచినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, ఒలీవ ఆకు క్రొత్త జీవితం, నూతనమైన జన్మ, అంత మాత్రమే కాకుండా ఆరిన నేల. ఇది దేనికి సాదృశ్యం? కొన్నిసార్లు సమస్యలు, పోరాటాలు అధికమవుతున్నప్పుడు దేవుడే వాటిని మన మధ్యలో ఉన్న ఆయన తప్పిస్తాడు అనే అసత్యాన్ని మనం నేర్చుకోవాలి. మూడవదిగా, మనం నోవహు ఓడలోంచి బయటకు వచ్చాడు అంటే దేవుడే ద్వారాన్ని ఓపెను చేసి బయటకు వెలుపలికి రప్పించాడు. వెలుపలికి రప్పించినటువంటి దేవుడు, ఆ మూడు సత్యాలను అక్కడ మనం నేర్చుకున్నాం. లోపలికి పోవచ్చు, వెలుపలికి వచ్చుచు, ఇంకేం చేయాలి, మేత మేయిచుండాలి. అంటే వారు రక్షించబడిన వారు, దేవుని మార్గాల్లో ఉండేవారు, దేవుని యొక్క మార్గాలను అనుసరించేటటువంటి వారు దేవుని మందిరానికి వెళుతూ ప్రార్థించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆరాధన ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాలి, వెలుపలకు వెళ్ళి సాక్షులుగా ఆయన నామాన్ని ఘనపరచాలి, బ్రతకాలి. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రతి దినము కూడా చదువుతూ వాక్యపు వెలుగులో మనము నడిపించబడే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా తన భక్తులైనటువంటి వారిని ఆయన శోధన కాలంలో ఏం చేయబోతున్నాడు, తప్పించబోతున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఆ శోధన కాలంలో మనము ఆ భక్తులను ఎలాగో తప్పించాడో మన జీవితాలను కూడా ఆయన తప్పిస్తాడు అన్న ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఉంచుకొని దేవుని సన్నిధిలో ముందు కొనసాగే వారుగా ఉండాలి. క్రీస్తు యేసు నందు ఉన్న మార్గము అది ఇరుకైన మార్గం అని నీవు గుర్తించాలి. ఇరుకు మార్గములో పోరాడ ప్రవేశించండి అన్నాడు. అంటే ప్రవేశించడానికి పోరాడండి, ఇరుకు మార్గంలో వెళ్ళడానికి. అంటే యేసయ్య మార్గంలోకి నీవు వస్తున్నప్పుడు, కొన్ని ఇరుకులు నీ జీవితంలోకి వస్తున్నప్పుడు వాటన్నిటిని నీవు తట్టుకొని ఒక నిశ్చయత కలిగిన బిడ్డగా నీవు రూపించబడితే రానున్న కాలములో నిత్య నివాస స్థలమైనటువంటి నూతన యెరూషలేము పట్టణము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో నీవు కూడా నివాస యోగ్యంగా దేవుడు నిన్ను రూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా తలలు ముంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ విన్న మాటలను బట్టి ప్రియ దేవుని బిడ్డ,
ఎంతవరకు నీవు అర్థం చేసుకున్నావు? ఒలీవ ఆకు దేనికి సాదృశ్యం అంటే కొత్త జన్మ, అంటే నూతన సృష్టిగా నీవు మార్చబడాలి. జలప్రలయంతో మొత్తం నశించిపోయినా కూడా ఆ నశించిపోయేటటువంటి ఆ భూమిలో నుండి ఒక నూతనమైన కొమ్మ చిగురు వచ్చింది, అదే నూతన జన్మ. ఈరోజు ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. రేపు ఒకవేళ అవకాశం ఉండదేమో, ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ఒకవేళ రేపు నీకు అవకాశం ఉండదేమో, రేపు నీకు ఛాన్స్ రాదేమో. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడే, ప్రభువా అయ్యా నేను కూడా నీ బిడ్డగా రూపించబడుతున్నానయ్యా, నేను కూడా రక్షించబడతానయ్యా, నేను కూడా నీ కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని ఈరోజే నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఎంత మేలు. ఆరిన నేల. కొన్నిసార్లు దేవుడు జలప్రలయం అనే సమస్యల కుటుంబం మీద కనుమదింప చేస్తాడు, అవి ఆరిన నేలగా కూడా మారుస్తాడు ఆయన. నీవు భయపడవలసిన అవసరం లేదు. జలప్రలయాన్ని రప్పించింది దేవుడే, ఆరిన నేలగా మార్చింది దేవుడే. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రియబిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో వస్తున్న సమస్యలు శోధించడానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు కాదు ఆయన. యోబును పరిశోధించాడు, యోసేపును పరిశోధించాడు, వారందరూ నమ్మకంగా ఉన్నారు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, రాజులుగా మార్చబడ్డారు. మరి నీ జీవితంలో కూడా దేవుని ఫలాన్ని చూడాలని ఆశపడుతున్నావా? చూడాలని ఆశపడితే అడుగు ప్రభుని, అయ్యా నేను కూడా నీ రక్తంలో కడగబడతాను, నేను కూడా శుద్ధునిగా చేయబడతాను, నేను కూడా బాప్తిస్మము తీసుకుంటాను, రక్షించబడతాను, నూతన సృష్టిగా మార్చబడతాను ప్రభు అని ప్రార్థించు ప్రియబిడ్డ. దేవుడు తప్పకుండా ఆయన కృపనిచ్చే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తుకుని నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. కనికర సంపన్నుడానికి స్తోత్రాలు. మా మధ్యలో ఉన్నవాడానికి స్తోత్రాలు. మాతో మాట్లాడుచున్న వాడానికి స్తోత్రాలు. శోధన కాలంలో మమ్మల్ని తప్పించు వాడానికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయము ఇంకా మార్పు చెందకపోతే, నేడో రేపో ప్రియుడు యేసు వచ్చినప్పుడు నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా ప్రియ దేవుని బిడ్డ? ఎప్పుడైనా ఈ యొక్క మాట నీ యొక్క హృదయంలోకి తీసుకున్నావా? ఈ లోకంలో కొన్ని నిమిషాలు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే నీవు బ్రతకగలుగుతావు. నీవు చనిపోతే నీ స్థితి ఏంటి? నిత్య రాజ్యములో నీవు వారసుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? ఒకవేళ ఉంటే ప్రభువుని అడుగు, అయ్యా నా జీవితాన్ని కూడా మార్చు నాయన, యేసయ్య నీ కృప నాకు కావాలయ్యా, నన్ను కూడా నీ రక్తంలో శుద్ధునిగా చేయి ప్రభువా అని అడిగితే ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. నోవహు కుటుంబానికి ఏ శిక్షా విధి లేకుండా ఆయన భద్రపరిచాడు. ఓడలో భద్రపరిచిన దేవుడు ఆయన. రానున్న కాలంలో కూడా భయంకరమైన దినాలు లోకం మీదకి రాబోతున్నాయి. ఆ కష్టకాలములో, క్షామకాలములో, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో ఎలాగూ నీవు తప్పించబడతావు? దేవుడు తన బిడ్డలైన వారిని తప్పకుండా తప్పించే దేవుడు అయితున్నాడు. ఈరోజు సమయం ఇచ్చినప్పుడు ఆయనకు పరిపూర్ణంగా నీవు లోబడితే ఈరోజే ఆయన నిన్ను రక్షించబోతున్నాడు. ఈరోజు ఆయన మార్గంలోనికి నిన్ను నడిపించబోతున్నాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ. ప్రార్థన పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సాయంకాల దినంలో ప్రభా, మీరు మాతో మాట్లాడిన కొన్ని ఆత్మీయ సత్యాలను గురించి ప్రభా, అయా మేము విని ఉన్నాము నాయన. అయా మా జీవితాల్లో క్రొత్త జన్మగా మేము చేయబడాలని, అయా నీ రక్తంలో కడుగుబడాలని ఒలీవ ఆకు చూపిస్తుందని ప్రభా, అయా మేము నేర్చుకుని ఉన్నాం ప్రభానికి స్తోత్రాలు. అయా జలప్రలయాన్ని రప్పించిన దేవుడే, దానిని ఆరిన నేలగా మార్చాడని అయా ప్రభ, మా జీవితాల్లో కూడా ఎదురవుతున్న సమస్యలను బట్టి ప్రభ, పోరాటాలను బట్టి మేము ఇంకను నమ్మకంగా నీ ఎదురు ప్రభ ఉండడానికి సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు. నీకు సమస్తము సాధ్యమనే చెప్పినటువంటి ఆ సత్యమైన మాట మా హృదయములో నిలుచునుగాక నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. అయా దేవుడు తన ప్రజలైన వారిని, భక్తులందరినీ అయ్యా ఎన్నడూ కూడా నశించిపోయే గుంపులో ఉంచడు, వారిని కాపాడుతాడు అన్నటువంటి సత్యాన్ని ప్రభ మీరు మాకు జ్ఞాపకం చేశారు నాయన, నీకు స్తోత్రాలు. మేము సహించగలిగినంతకంటే ప్రభ ఎక్కువగా మాకు శ్రమలను అనుమతింపజేసే దేవుడు కాదని ప్రభ, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ఆయన నీకు స్తోత్రాలు. మేము మా జీవితాల్లో ఇంకను నీకు నమ్మకంగా అయ్యా మేము నాయన నీ చేతులు, అయ్యా నీ ద్వారములో భద్రపరచబడిన ఆయన వెలుపలికి వెళుతూ లోపలికి వస్తూ అయ్యా ప్రభ మేత మేసే వారముగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు. అంత్యకాలంలో అయా యొక్కనైనా చివరి దినాల్లో మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకుంటున్నాయినా, అనేకులకు సాక్షులుగా మేము ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాం. అయా యొక్క మాటలు ఎంతమంది అయితే బిడ్డలు విని ఉన్నారో గ్రహింపు జ్ఞానము వారికి దయచేయండి. వినగల చెవి, గ్రహించే జ్ఞానము
యేసు నామముల వారికి కలుగును గాక. నాయన నీకు స్తోత్రాలు. నీ రాకడ పర్యంతమునైనా అయ్యా మేము ఇరుకులో పోరాడుతూ నాయనా ఒక విశాలమైనటువంటి నాయన పరలోక రాజ్యములకి మేమందరమునైనా చేర్చబడే గుంపుగా ఉండడానికి సహాయం చేయమని. ఎంతమంది అయితే బిడ్డలు ఇంకా బాప్తిస్మం లేకుండా అయ్యా రక్షణ భాగ్యం లేకుండా ఉన్నారో అట్టి వారందరినీ మీ రక్తములు ప్రభా కడిగి అయ్యా శుద్ధి చేయమని అడుగుతున్నాం ప్రభానికి స్తోత్రాలు. వారి పాపముల నిమిత్తము వారు పశ్చాత్తాపబడి ప్రార్థన చేసే కృప వారికి కలుగునుగాక నాయన నీకు స్తోత్రాలు. వారి మనసు రూపాంతరము చెందునుగాక నాయన, వారి బుద్ధి మారునుగాక నాయన, వారి ఆలోచనలు మారునుగాక నాయన, వారి తలంపులు మారునుగాక ప్రభువానికి స్తోత్రాలు. నీ కుమారులుగా కుమార్తెలుగా నీవు రూపించిన ఆయన, మేమందరము ఒకే సంఘముగానైనా అయా నీ రాజ్యములు ఎత్తబడే సంఘముగా మమ్మల్ని ప్రభా మీరు సిద్ధపరచమని. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు చూస్తున్నారో ప్రతి వారి హృదయాలలో అయా మేలుకొలుపు దయచేసి నాయన వాక్య ప్రకారం జీవించే కృపను మా అందరికీ దయచేయమని. ఏసయ్య ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకును ఈ ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న బిడ్డలకును దేవుని యొక్క బిడ్డలైన వారందరికీ సర్వ దేశంలో ఉన్న ప్రజలందరికీ దేవుని సమాధానము స్వస్థత దేవుడు సదాకాలము దయచేసి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా రేపు ఉదయం 8:30 గంటలకు ఆరాధన ఉంటుంది లైవ్ ద్వారా. 8:30 గంటల నుండి 11 గంటల వరకు వస్తున్నటువంటి ఆరాధనలో మీరు పాల్గొనండి. ఇంకా తెలియని వారికి మీరు తెలియపరచండి. ఈ యొక్క లైవ్ చూస్తున్న వారు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే షేర్ చేయండి ఇతరులకు. మీరు ఇలా చేస్తున్నప్పుడు ఇంకా తెలియనటువంటి వారికి మీరు అనుకోకుండా దేవుని పనులు మీరు కూడా ఒక సాధనాలుగా వాడబడుతున్నారని దేవుడు మీ అందుకు కూడా నమ్మకం ఉంచుతాడు. కాబట్టి దయచేసి ఈ యొక్క పనిని మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. మరలా రేపు ఉదయం మనందరం కూడా కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతిద్దాం.